చెడుతను మానుకొని మారు మనసునంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములు ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను పిల్లర్ ఇక్కడ ఒక వ్యక్తి అతని పేరు సీమో బైబిల్లో చాలామంది సీమోలు ఉన్నారు పేతురు కూడా ఆ పేతురు పేరు కూడా సీమోనే తర్వాత పేతురుగా మార్చబడ్డాడు అనుకోండి ఇతని పేరే గారడివాడు గారడి పనులు తెలుసా మీకు గారడి పనులు గ్రామాల్లో బాగా ఈ కోతల టైంలోనే ధాన్యం నూరుస్తారు చూడండి హార్వెస్ట్ హార్వెస్ట్ టైంలో ఈ ఈ ఈ కోతలు కోచి కోసి ధాన్యం నూర్చే టైంలో వస్తారండి కొంతమంది పల్లెటూరులో రకరకాల మనుషులు వస్తారు ఆ చేతి పనివారు వృత్తి పనివారు గారడీలు చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు గంగరట్లు ఆడించేవాళ్ళు రకరకాల మనుషులు వస్తారు పొట్ట పోసుకోవడం కోసం ఆకలిని తట్టుకోవడం కోసం ఈ సీమోను అతని పేరే గారడీ సీమోను ఒకరోజు ఆ సమరయ ప్రాంతంలోకి పాస్టర్ గారు వెళ్ళాడు ఎవరో పేరు పాస్టర్ గారి పేరు పిలుపు పాస్టర్ గారు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రిలరా ఆ పట్టణంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు దైవజనుడు ఆ గ్రామంలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థనలు ఏం వాక్యము చెప్ బోధిస్తూ ఉండగానే ఆ దేవుని అద్భుత కార్యాలు జరిగినాయి నాకు ఒక నమ్మకం ఏంటో తెలిసిన అది నా డాక్టరీని కాదు కానీ నా నా నాకు ఒక నమ్మకం ఏంటంటే దేవుని మీద ప్రత్యేకముగా స్వస్థత కోటలు పెట్టకర్లా దాని అవసరం లేదు పెద్దగా ప్రత్యేకంగా ఓ స్వస్థత మహాసభలు అని బోర్డు పెట్టక్కర్లా నేను మారుమనిస్ పొందిన సహవాసంలో ఎప్పుడు నేను ఎన్నడూ స్వస్థత మహాసభలని బోర్డు పెట్టడం చూడాలనే స్వస్థత సభలు ప్రత్యేకంగా అక్కర్లేదమ్మా పరిశుద్ధాత్మతో దైవ సేవకుడు వాక్యమును బోధించుచుండగానే నీలోనికి స్వస్థత వచ్చేస్తుంది ప్రైజ్ అలాడ్ అలే దేవుని వాక్యం బోధిస్తుండగానే ఈ వాక్యము స్వచ్ఛమైన వాక్యము ఈ వాక్యము దేవుని ఆత్మతో నిండినటువంటి వాక్యము ఈ వాక్యము దేవుని నోట నుంచి వచ్చే వాక్యము ఈ వాక్యం ఎక్కడ వెళ్ళడుగుతున్నదో అక్కడ వెలుగు కలిగాను అని బైబిల్ చెప్తాను వాక్యం బోధిస్తుండగానే ఏమన్నాడు ఇక్కడ ఇది రెండంచులు గల ఎటువంటి వాడిగల కడ్గము కట్టే అది ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత పట్టుకు శరీరమును కోసేసి దూరేస్తుంది లోపల అదే దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే వాక్యమే దేవుడు ప్రిలరా ఇటువంటి గారడి విద్యల వల్ల దేవుని వాక్యము ఫలించదో విఘ్నులైన వారు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటల్ని దేవుని వాక్యము లేక క్రైస్తవ్యము గారడి విద్య కాదు గారడి విద్యతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ దింపలేవు నీవు ప్రిలర్ ఇక్కడ పిలుపు అనేటటువంటి దైవజనుడు ఆ సమరయ ప్రాంతాల్లో దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఏం జరిగింది తెలిసిన దయ్యాలు వెళ్ళిపోయి స్వస్థతలు జరిగినాయి అపితాత్వాలు పారిపోయి అనేకులు పాపాలు ఒప్పుకున్నారు దేవుని నమ్మారు విశ్వసించారు బాప్తీసం తీసుకుని మారుమనిసు పొందారు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఎవరంటే ఈ సీమోన్ అనేటటువంటి గారడివాడు అదే ఊరిలో సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు పాస్ట్ గారు వాక్యం చెబుతుంటే ఈ పిలుపు గారు జరుగుతున్న అద్భుతాలన్నీ చూస్తున్నాడు చూసి ఆయన కూడా వచ్చి మారు మనసు ఆయన కూడా చేంజ్ ఏం ఆయన కూడా వచ్చి నాకు కూడా బాప్తీసే ఉండే అంటే మీరు వీళ్ళు తీసం ఆయనకు కూడా ఇచ్చేశారు అక్కడి నుంచి జరిగింది ఏంటి తెలిసిన జరిగింది ఏంటంటే ఆ గారడి సీమోని ఏం చేస్తున్నాడు ఆ ఊర్లంటే అంటే అంతకుముందు పాస్ట్ గారు వెళ్ళకముందు ముందు ఆ గారడి పనులతో మహాశక్తివంతుడు దేవుని మహాశక్తి అనబడేవాడు ఇతడే అని ప్రజల చేత నమ్మించాడు వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించడం కంటే ఏది ఈజీయో తెలుసామా ఏది సులువుగా ఉంటుందో తెలిసిన వాక్యం బోధించడం సులువు కాదు దాన్ని పెట్టి తిమ్మిని మమ్మిని చేసి గారడీలు చేసి మనుషులు రాబట్టుకోవటం ఉందే అది చాలా తేలికైన విషయం ప్ర మనుషులు దేనికి ఎక్కువ చెవిగుతున్నారు గారడి మాటలకే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటే మనుషులు ఎక్కటం లేదు దేవుడు చేసినటువంటి ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలను దేవుడిచ్చినటువంటి ఆ మంచి మాటలను చెవిలోకి వెళ్తాలా ఎక్కడ ఏమి వెళ్తున్నాయి చెవిలోకి గారడి మాటలు ఉంటే చూసారా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు మీకు బిడ్డలో బ్రహ్మాండ పన్నెండు మంది ఇరవై మంది బిడ్డలు పుడతారు ఆకు తింటే పలానా చేస్తే ఇది జరుగుద్ది నువ్వు మా మందిరానికి వస్తే కాళ్ళు చేతులు బ్రహ్మాండంగా ఉంటే ఈ గారడి మాటల వల్ల మనుషులు మబ్బి పెడుతున్నారు మనుషులు ఏం చేస్తున్నారు వారికి తెలియటంలా ఈ గారడి సీమోను అతని పేరే వాడు ఏం చేస్తున్నాడు అని ఇతను దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని మనుషులందరూ ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంట ఇదే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రియుల మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు గారడీ పనులు చేస్తున్నారో ప్రిలరా దేవుని మందిరాల్లో కూడా వాక్యం పక్కన పెట్టి గారడి పనులు ఎక్కువైపోయినాయి వాక్యం బోధించేటటువంటి విధానం పెట్టి రకరకాల మాటలు విన్యాసాలు ఎక్కువైపోయినాయి మనుషులను ఆకట్టుకోవటానికి కుటుంబాలను ఆకట్టుకోవటానికి వారు ఏదేదో రాసేసి బయట అన్నిలకు దేవుని మందిరానికి తేడా లేని పరిస్థితుల్లో ఆస్ట్ర గారికిను బయట వ్యక్తికి తేడా లేని పరిస్థితుల్లో సీమోను ఇతను కొన్ని మంత్రాలు నేర్చుకున్నాడంట అప్పుడప్పుడు మనుషుల్ని మబ్బి పెట్టాలంటే కొన్ని మంత్రాలు నేర్చుకోవాలి నేను కూడా కొన్ని నేర్చుకుంటూ పోద్దామో మంత్రాలు నాకు రావట్లే మంత్రాలు కొన్ని మంత్రాలు నేర్చుకుందామని ఏమంటారు మీరు ఏంటారా నేను కొన్ని మంత్రాలు నేర్చుకున్నా మై గారికి మంత్రాలు రావట్లేదండి అంటారు కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారేమో మైగారు వాక్యం చెబుతాడు కానీ గారడీ చేయటం రావట్లేదండి దీనికి మంత్ర మంత్రాలు అప్పుడప్పుడు నేను కూడా కొన్ని ఆ కాయలు తీసుకొద్దాం అనుకుంటున్నాను కొన్ని కాయలు కొనుక్కొచ్చుకుని ఒకళ్ళు బంచి పెట్టేస్తే ఇది ఇది కొంచెం మందికి వచ్చేస్తే వాళ్ళు ఇంకో వంద మందికి ఇస్తే ఇంకా వాళ్ళు వంద మందికి ఇస్తే ఆ గారడీలు చేస్తే ఈ పాటి మన పేట సరిపోయేది కాదు నాలుగైదు చర్చిలు ఎండిపోయి ఈ పాటి గారడీలు చేస్తే గారడీలు రాట్లే నాకు దేవుని నన్ను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే దేవుని వాక్యమును ఉన్నదున్నట్లుగా అది మనుషులకు రుచించినా రుచించకపోయినా అది తీయగా ఉన్నా చేదుగా ఉన్నా దేవుని వాక్యము స్వచ్ఛమైంది ప్రిగారు దేవుని మాటలు అది ఏడు మారులు మోసలో పోసి కరగబోసిన మేలిమి బంగారము కంటే శ్రేష్టమైన మాటలు దేవుని మాటలు దానికి మనము అది కలిపి చెరిపిడి మాటలు ఏమి చేయలేము దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి ఏదో కలిపే అంత ధైర్యం నాకు లేదు పైగా దేవుని వాక్యములో దానికి కూడా ధైర్యం లేదు నాకు అది ఉన్నది ఉన్నట్టుగా దాన్ని ప్రకటించడమే నాకు ధైర్యం ప్రియ నేనే కాదు ఏ దైవజనుడైనా అదే చేయాలి కానీ ఇక్కడ ఈ సీమను ఏం చేస్తున్నాడంటే మనుషులను ఆకర్షించుకోవటానికి ఏం చేస్తున్నాడు దానికి మంత్రతంత్రాలని కలిపి ఆ ఈ అనేక శక్తులు ఉన్నట్టుగా ప్రజలను మబ్బి పెట్టేసి అమ్మో ఏముందా అన్ని శక్తులని దీనిలో సీమోన్ అనేటటువంటి ఆయనలో అన్ని శక్తులు ఉన్నాయండి అని మనుషులు తండోపు తండాలు వెళ్ళిపోతున్నారు అయితే ఒకరోజు ప్రిలరా అక్కడికి దైవజన్లు వెళ్ళి రోగుల మీద చేతులుంచి ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఏమైంది తెలిసిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ మనుషుల మీదకి దిగిపోయింది నిజమైన దైవజనుడు అనగా దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనుడు తన హృదయమును జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కాపాడుకునే దైవజనుడు తల మీద చేయి వేసి ప్రార్థన చేస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీదకి వలె దిగి వస్తుంది ప్రియ అదే దేవుని ఆత్మ అంటే అంతే తప్ప వాళ్ళతో విడతాళ్ళతో తలమే చేయించుకుని నేను ఎవరో టీవీ ఆన్ చేస్తే ఒక డిబేట్ వస్తూ ఉంది డిబేట్ చర్చ టీవీలో కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ని చర్చిస్తారు రకరకాల మనుషులను పిలుస్తారు నాబోట్ కొంతమంది పిలిచి వారితో టీవీ ఆ యాంకరు చర్చిస్తాడు ఏమని ఒక ఐటెం అయ్యా ఆ స్కూల్లో ఎవరో మరి ఒక బాలికనేదో ఇబ్బంది పెట్టాడంట ఒక మాస్టారు చనిపోవటం ఏదో జరిగిందంట అని ఆ డిబేట్ యొక్క హెడ్డింగ్ ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఆ పిల్లల్ని అంటుకోవటం ప్రారంభించాడంట మాస్టర్ ఆడపిల్లల్ని గుడ్ టచ్ అందులోనే బ్యాడ్ టచ్ అంట ఇదే డిబేట్ నిన్న చర్చ మంచిగా అంటుకోవటం ఏమిటి చెడ్డగా అంటుకోవటం ఏంటి నేను విన్నా అదంతా జాగ్రత్త గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఆ మాస్టర్ ఆడపిల్లని ఏమంటాడు నేను గుడ్ టచ్ చేశానండి అంటాడు వాడు తల్లిదండ్రులు ఏమంటారు లేదు నీవు మొట్టమొదటి నుంచి ఆ పిల్లను బ్యాడ్ టచ్ చేస్తున్నావు అంటారు తల్లిదండ్రులు ఏది గుడ్ టచ్ో ఏది బ్యాడ్ టచ్ో అర్థం కాక పిల్ల చచ్చిపోయింది ప్రిలరా ఎవరు పడితే వాళ్ళతో నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయించుకుంటున్నావంటే ఆ చేసే ప్రార్థన చేసేవాడిలో ఉన్న చీకటి నీళ్ళనికొచ్చి నిన్ను పట్టేస్తాడు జాగ్రత్త అందుకే రోజుల్లో విశ్వాసులైన వారు జ్ఞానంగా ఉండాలి పాస్టర్ గారు ఎలాంటి వాడు అతడు చెప్పే వాక్యము సరైందేనా వారి యొక్క డాక్టరీని వారి సిద్ధాంతాలు కరెక్టేనా వారి బోధలు దేవుని వాక్యానుసారం ఉన్నాయా లేవా అతడు అరిసేటటువంటి అరుపులు వాక్యానుసారమైన అరుపులేనా లేదా సొంత మాటలు మాట్లాడుతున్నాడా కొంతమంది ఇక్కడే పాడైపోతున్నారు ప్రిలా ఎక్కడ పెడితే కొంతమంది కప్పల్లాగా దూక్కుంటూ వెళ్ళిపోతారు కప్పలే నయం కొంతమంది దేవుని మందిరంలో విశ్వాసులు కొన్నిసార్లు కప్పలతో పోల్చుకుంటే ఆ కప్పలే నయ్యం దేనికి జంపింగ్ ఈరోజు ఈరోజు ఈ చర్చి ఇంకో రోజు ఇంకొకటి ఇంకో రోజు ఎక్కడో ఒకటి దేవుడు తెలిస్తే అక్కడికి దేవుడు అంటే గారే ఇంకో రకంగా అనుకోపోకండి ఇంకో గారు వెళ్ళిస్తాడు అక్కడ అక్కడికి ఒకటికి వెళ్ళిపోతాడు ఇంకో గారు అక్కడికి వెళ్ళిపోతాడు నీవు ఏ మందిరములో తరబీదు పొందేవో ఏ మందిరములో విశ్వాసం నేర్చుకున్నావో ఏ మందిరములో ఆ మార్మన్స్ అనుభవం పొందేవో అక్కడ నీవు ఆ స్థిరపడకపోయినట్లయితే ఏ మందిరములు స్థిరపడలేవు గోల్డెన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి గోల్డెన్ వర్డ్స్ బంగారపు మాటలు ఇవి నీవు ఏ మందిరములో సహవాసములో మేలు పొందేవో అక్కడ స్థిరపడకపోయినట్లయితే ప్రపంచంలో ఏ చర్చిలో స్థిరపడలేవు నీవు గుర్తుపెట్టుకోవాలి కనుక జంపింగులు మానేయండి వద్దు ఆ జంపింగ్లు ఆకర్షణకు లోనయ్యి దేవుని యొక్క ఆత్మను పాడు చేసుకోవద్దు ప్రియులరా భక్తి అంటే ఎంత జాగ్రత్తగా చేయాలమ్మా ఇష్టానుసారంగా చేయకూడదు ఇతను ఎవరితను గారడి సీమోను ఇతను ఏం చేస్తున్నాడు గారడి మాటలు నేర్చుకున్నాడు ఈ గారడి మాటలతో అనేకులను ఆకర్షిస్తున్నాడు ఈ పిచ్చాడు గొర్రెలు అలాగా మందలాగా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుండే ఒకరోజు ఫాస్ట్ గారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగింది ఈ సీమోను దగ్గరుని చూస్తున్నాడు ఆహా ఈ పరిశుద్ధాత్మ దిగేటప్పటికీ వారు పరిశుద్ధాత్మంతో నింపబడిన వారై ఏమో తెలిసినక్కడ పరిశుద్ధాత్మంతో నింపబడిన వారై నింపబడిన వారై ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో ఇతంలోకి ఒక ఆలోచన వచ్చింది ఈ సీమంలోకి ఆ ఆ పరిశుద్ధాత్మ వరము నేను కూడా పొందుకుంటే దాని ద్వారా కొంత సంపాదించుకోవచ్చు అనుకున్నాడు ఇతను ఫ్రీలరా క్రైస్తత్వాన్ని వ్యాపారముగా మార్చేటటువంటి మనుషులు ఈనాడు దాదాపు భారతదేశంలో క్రైస్తత్వం వ్యాపారంగా మారిపోవటం కారణం అదే ఏదో డబ్బు కాసుపడి దేవుని మందిరాన్ని కట్టడం డబ్బు కాసుపడి బైబిల్ పట్టుకోవటం డబ్బు కాసుపడి ప్రసంగాలు నేర్చుకోవటం డబ్బు కాసుపడి ఆ కోట్లు బోట్లు వేసుకోవటం కేవలం డబ్బు డబ్బు డబ్బే వ్యాపారము నా మందిరము అనేకులకు ప్రార్థన ఉన్న ఈ మందిరమును వ్యాపార పుటీలుగా చేశారే అన్నాడు ఎరుసలేము దేవాలయంలోనికి ప్రభువారం ఒకరోజు వెళ్తే అక్కడ ఈ బైబిళ్ళు లేవు ధర్మశాస్త్రం లేదు వాక్యం లేదు పరిశుద్ధత లేదు ఏమీ లేదు ఆ మందిరంలో ఎరుసలేం మందిరం అంటే పెద్ద మందిరం అది ఎరుసలేము దేవాలయం నలభై సంవత్సరాలు కట్టారు దాన్ని ఆ మెదక్ చర్చి ఇరవై సంవత్సరాలు కట్టారు కానీ ఎరుసలేము దేవాలయంలో నలభై సంవత్సరాలు కట్టాడు సోలోమన్ రాజు ఆ దేవాలయంలో రోజు చూస్తే ఎలా తెలిసిన వ్యాపారము ఒక పక్కన గొవ్వలు అమ్మేవాళ్ళు ఆ పావురాలు అమ్మేవాళ్ళు ఒక పక్కన రోకలు మార్చుకునేవాళ్ళు డబ్బులు మార్చుకునేవాళ్ళు ఒక పక్కన జోదం ఆడేవాళ్ళు ఎక్కడ దేవుని మందిరములో దేవుని మందిరము వ్యాపార పిల్లుగా చేసేసావన్నాడు ఇది ప్రార్థన మందిరము కదా అనేకులకు ప్రార్థన మందిరమే దేవుని మందిరం అనగా ప్రార్థన మందిరం అది ఈ మందిరం ఏం వాళ్ళు వ్యాపార పిల్లుగా చేసేవాడే కమర్షియల్ సేవ కమర్షియలా దేవుని సేవ అండి ఏంటి వ్యాపారమా పిల్లలు డబ్బులు డబ్బులు సంపాదించుకోవటానిక మా పెద్దోడికి ఒక రెండు మూడు కార్లు కొనుక్కోవాలి దేవుని సేవలో చిన్నవాడికి ఒక నాలుగు కార్లు కొనాలి మా అమ్మాయి ఎక్కడో ఫారిన్లో ఉంది ఆ కోట్లు సంపాద ఇదా దేవుని సేవ అంటే ప్రియులరా దేవుని సేవనగా వ్యాపారము కాదు ఒకవేళ అది వ్యాపారం కొరకై ఆ దేవుని సేవ ప్రారంభిస్తే ఇదిగో సీమో నదే చేశాడు పాస్టర్ గారు ఎప్పుడైతే చెయ్య ఆ తల మీద ఉంచాడో పరిశుద్ధాత్మ దిగి వచ్చేసింది అది చూశాడు అప్పుడు పేతులను యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి పద్దెనిమిది వచ్చినాం చదువుతున్నా చూడండి ఎనిమిది పద్దెనిమిది అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదురు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడి అని అడిగాను డబ్బు లంచం ఇచ్చారమ్మా పాస్ట్ గారికి లంచం ఇచ్చాడు ఎంత దిగజారిపోయాడంటే ఈ గారడి సీమోను ఆ పరిశుద్ధాత్మ వరము నేను తీసుకుంటే ఎవరెవరి మీద చేతులు ఉంచితే వారికి పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేద్దాం అనుకున్నాడు దేవుని సేవ అంటే ఏమైనా టికెట్లు పెట్టి ఏమన్నా రేట్ నిర్ణయించేదా దేవుని సేవ ఫ్రీలరా ఎవరో కొంతమంది రేట్లు నిర్ణయిస్తున్నారా టికెట్లు పెట్టి ఎంత విచారము ఎంత విచ ఎంత దౌర్భాగ్య స్థితి దేవుని సేవ ఎంత దిగజారిపోతూ ఉంది టికెట్లు పెట్టే దేవుని సేవ ప్రార్థనకు టికెట్లా ఏదో ఒక రకమైన ఒక రకమైన ప్రార్థన చేస్తే కొంత డబ్బులు ఎంత విచారం ప్రియులరా దేవుని పరిచర్య ఇది వ్యాపారము కాదు దేవుని మందిరము వ్యాపారము కాదు ప్రసంగములు వ్యాపారం కొన చేసేది కాదు దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మన మీదకి వచ్చినప్పుడు మారుమని పొందినప్పుడు వాడిని పరలోక రాజ్యంలోనికి చేర్చటమే దేవుని యొక్క పరిచర్ అంటే ప్రియలారా దానికి మించి మరి ఏది చేసినా అది వ్యాపారం అయిపోద్ది ఈ సీమును ఏం చేశాడంటే వ్యూహాన్ని చూసి అయ్యారు ఇదిగో నా దగ్గర కొంత డబ్బు ఉంది ఈ డబ్బు సంచి పట్టుకోండి మీరు చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మ వచ్చిందే ఆ యొక్క చలాంత్ నాకు కూడా వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి ఏమన్నాడు చూసారా దేవుని కూడా చూడండి వారు ఎదుటి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను ఇరవై వచ్చిన చదువుతున్నా అందుకు పేతురంటాడు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందు అని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా గాక ఇరవై ఒకటవ వచనం ప్రత్యేకమైన వచనం ప్రియులారా నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు ఇతని హృదయం ఎట్లా ఉందంటే దేవునితో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు మందిరంతో వ్యాపారం చేద్దాం అనుకున్నాడు దేవుని వాక్యం ప్రకటించి వ్యాపారం చేసి డబ్బు సంపర్దాం అనుకున్నాడు ఏమో తెలిసినా నీ వెండి నీతో కూడా నశించను తీసి పక్కన పెట్టే పక్కన పెట్టేవా కానీ కొంతమంది మన మన సంఘంలో చాలా సామాన్యమైనటువంటి స్త్రీలు వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ విలువైన కానుకలు ఎంత గొప్పయోచ ఎంత గొప్ప కానుకలు ఇస్తున్నారు ఆవిడ ఇచ్చే వంద రూపాయలు కావచ్చు వారిచ్చే రెండు వందల ఐదు వందల రూపాయలకు కావచ్చు మోస్ట్ వ్యాల్యుబుల్ థింగ్స్ ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్స్ మోస్ట్ వ్యాల్యుబుల్ ఆఫరింగ్స్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దేవుని దృష్టిలో విలువైనటువంటి కానికలు అవి అలాంటి పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయటానికి సంఘం ప్రారంభించలేదు ఈ సంగమం మీద ఏదో కొంత సంపాదించుకుందామని ఈ పరిచయం ప్రారంభించలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని ఎదురు చెప్పే మాటలే మేము గారడి సినిమానులు కాదమ్మా క్రైస్తత్వం అనగా గారడి కాదు క్రైస్తత్వం అనగా ఏదో మబ్బి పెట్టి ఆ మాటలు చెబితే క్రైస్తత్వం అవదో కొంతకాలము ఆ పాస్టర్ గారి కుటుంబం వారు బ్రహ్మాండ ప్రతి బ్రతకొచ్చును కానీ వారి ద్వారా కొన్ని ఆత్మలు నశించిపోయేటటువంటి ప్రమాదం నశించిపోయే ప్రమాదం కొద్ది కాలం ఉండొచ్చు కొంతకాలం బ్రహ్మాండంగా ఉంటే ఉండవచ్చు ప్రియులారా కానీ ఈ గారడి సీమంతో పాస్ట్ గారు మాట్లాడుతున్నాడు నీ వెండి వెండి నీతో కూడా నశించును తీసి పక్కన పెట్టేవా కానీ ఒకటి మాత్రం చెప్పగలను నీ హృదయము దేవుని ఎదుట సరైందిగా లేదు ఉన్నట్టుగా ఒక్కసారి తన హృదయంలో ఉన్న మాట చెప్పేశాడు ఇప్పుడు ఏం చేస్తా తెలిసిన కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు దేవుని కార్యములో డబ్బుతో చేసేవాడికి పాలు పంపులు లేవు దేవుని యొక్క సహవాసములో డబ్బు నాశించేవాడికి అవకాశం లేదు దేవుని యొక్క మందిరములో డబ్బు నాశించి వచ్చేవాడికి దేవుని యొక్క బలం లేకపోతే దేవుని యొక్క ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు 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 గారడీ సీమోను ఇతను గారడీల వల్ల క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చెందాలని చూశాడు కానీ అతని వల్ల కాలేదు ప్రియదారు లోపల ఏదో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దాచుకుని లాభాపేక్ష దాచుకుని వ్యాపారపు ఆలోచనలు దాచుకుని నేను కూడా బాప్తీసం తీసుకుంటే ఈ సంఘంలో కలిసిపోతే సంఘ సభ్యులను అయిపోతే వేషధారణతో వేషపు మాటలతో భక్తి వేషం వేసుకుని నేను కూడా అందరూ కలిసిపోదాం అనుకుంటున్నావా నో 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 అందుకే ప్రిలరా బాప్తీసం వేరు మారు మనసు వేరు బాప్తీసం వేరు మారు మనసు వేరు మారు మనసు పొందిన తర్వాత మాత్రమే బాప్తీసం తీసుకోవాలి బాప్తీసం కొరకు మారు మనసు కాదు మారు మనసు కొరకు బాప్తీసం అర్థమైందా కొంతమంది బాప్తీసం గురించిన ఆలోచన రావాలి బాప్తీసం అంటే ఏమిటి బాప్తీసు నీళ్ళలో ముంచటమా అంతేనా పక్కన నీళ్లు ఉన్నాయమ్మా లేకపోతే తొట్టి పైన కడితే ముంచేసే ముందు ట్రిప్కి ఒక డజన్ మందిని ముంచేయచ్చు బాప్తీస్ వేరు మారు మనసు వేరు మారు మనసు లేని బాప్తీసు వ్యర్థమే ఈ బాప్తీసువానికి కూడా వ్యాపారం చేసేసాడు అంతే బాప్తీసం తీసుకుని పేద భక్తుడిగా వేషం వేసుకుంటే డబ్బులు వస్తాయి అనుకున్నాడు అందుకే మన సహవాసంలో బాప్తీస్తువు అడిగితే వెంటనే ఇవ్వను నేను ఏమైనా అనుకోని ఇవనో కొంతమంది అలిగి వెళ్ళిపోతున్నారు ఇవ్వపోతే వెళ్ళిపోనియండి బాధ నష్టం లేదు కానీ ఆత్మను ప్రేమిస్తాను నేను ఒక్క ఆత్మ కూడా వెళ్ళకూడదు బాధే ఒక ఆత్మ వెళ్ళిపోయిందంటే బాధే కానీ నేను బాపు తీసిన వెంటనే మాత్రం ఇవ్వనో ఏ నేను నమ్మేనుగా వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుంది నమ్మి బాప తీసుకో రక్షణ వస్తుంది అన్నాడుగా కొంతమంది వితండవాదం నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షణ వస్తుంది అన్నాడుగా మరి ఇంకే నాకు కూడా బాప్తీస్ అంటే ఎట్లేస్తాను నేను మా నేను మామూలు అన్నా మామూలు పాస్ట్గాను కాదుగామా ఇవ్వనుగా నేను కొంతమంది ముంచేస్తారు వెళ్తే నువ్వు కనపడితే ముంచేయటమే అది కాదు కదా ఇక్కడ అతడు దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో విశ్వాసములో ప్రార్థనలో నలగాలి అతడు దేవుని సన్నిధిలో నలగొట్టబడి శరీరమును ఆత్మను మూలుగులను నలగొట్టబడితే అప్పుడు దేవుని సన్నిధిలో స్థిరపడినట్లయితే అతనికి మనం బాపు తీసి ఇస్తాం ఒక ఆయన బాబు తీసి మునిగాడంట నీడల్లో ఆయన మునగగానే రెండు చుట్టలు పొగాకు చుట్టలు బయటకు వచ్చినాయి నీళ్ళలో నుంచి తేలతాయిగా మా ఆయనేమో కిందకి వెళ్ళాడు నీడలోకి పొగాకు చుట్టలేమో పైకి వచ్చినాయి అవి లోపల ఉండవుగా ఈయన ఉంటాడు కానీ పొగాకు చోట్ల లోపల ఉండవు అవి పైకి వచ్చి ఏడు సుబ్బయ్య గారు పొగాకు చోట్లు బయటకు వచ్చిన ఏంటి అన్నాడు పాస్టి గారు పాస్ట్ గారికి ఏం తెలుసు పొగాకు చోట్లు ఉంటాయి అని గారు పై రూపాయలు చూస్తాం మేము లోపల చూసే దేవుడు కదా అందుకే పాస్టర్ గారిని మాబీ పెట్టవచ్చో నీవు దేవుడిని మాబీ పెట్టలేవు నీ వేషధారణ గారు గమనించకపోవచ్చు అతడు మనుషుడే కాబట్టి ఆ గారడి సీమోను దేవుని మాటలు చెబుతున్నాడు మాటలు నేర్చుకున్నాడు గారడి పనులు నేర్చుకున్నాడు అనేకులు పరిగెలెత్తుతున్నారు అతని వైపు కానీ ప్రభు అతని హృదయము నీ ఎదుట సరైందిగా లేదు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాలు నీ ఎదుట సరైందిగా ఉన్నవా మా హృదయ ఆలోచనలు సరి సరిగా ఉన్నవా అని పరీక్ష చేసుకోవటానికి ఒక తరుణం మాకు ఇచ్చావు బిడ్డలు ప్రార్థన చేశారు ప్రభు నమ్మకముగా కొంతమంది బిడ్డలు పశ్చాత్తాపడ్డారు నీ కార్యమును జరిగించావు ఆకాశమును తెరిచి నీ పరిశుద్ధాత్మను బిడ్డల మీద కుమ్మరించావు అనేక మంది బిడ్డలు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు వారి ప్రార్థనకు జవాబు దా ఇచ్చే పశ్చాత్తాపానికంటే మించింది భక్తి లేదు లోకంలో ఎవరు దీనులైన మాట విని వణికచుందరో వారిని నేను దృష్టిస్తానని వాగ్దానం చేశావు నీవు పశ్చాత్తాపానికి మించిన భక్తి ఏది పశ్చాత్తాపానికి మించిన మారు మనసు ఏది ఒక పాపి పశ్చాత్తాపడితే ఎంత సంతోషిస్తావు నీవు ఒక పాపి మనసు పొందుతుంటే దేవదూతలు గాన ప్రతిగా అనవల పరలోక రాజ్యంలో అటువంటి పశ్చాత్తాపం మా బిడ్డలు పడ్డారు ప్రభు ఇదిగో ఈ పావుగంటలో ఎంతమంది కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశారు వారి ప్రార్థనకు జవాబు దయచేయ నీవు క్షమించే దేవుడు అన్న మాకు తెలుసు ఎంతటి పాపినైనా ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా నీవు క్షమించే దేవుడవు క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు నీవు నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా అంతగా క్షమించేవాడు మమ్మల్ని మా రక్త సంబంధులు క్షమించలేరు మా ఇంట్లో మనుషులు క్షమించలేరు మమ్మల్ని నీవు కదా మమ్మల్ని క్షమిస్తున్నావు పెద్ద మనసుతో నీవు క్షమించడానికే కదా ఈ లోకంలోకి వచ్చావు అటువంటి దేవునికి మా బిడ్డలు మొరపెట్టుకున్నారయ్యా వారికి తిరిగి మరలా వారి హృదయాలను పరిశుద్ధపరచు నీ రక్తములో కడగండి ప్రభా మీ ఎదుట మా హృదయములు సరైనదిగా చేసుకుంటాయి సహాయం దయచేసి ఈ వాక్యమునికి ముద్ర వేసి హృదయములో దాచుకుని దాని ప్రకారం ప్రార్థించే హృదయాలు మా బిడ్డలకు దయచేయమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ వాక్యాన్ని విని మీ జీవితంలో ఈ వాక్యము మీకు మేలుకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ అనుభవాలు మాతో పంచుకోండి మీ మేళ్లను మాకు తెలియజేసినట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రభుని స్థుతిస్తాం ప్రియలర్ ఎందుకంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ మీతో పాటుగా మేము కూడా సంతోషించటమే కాదు ప్రభును స్థుతిస్తాం ప్రియలరా కనుక మీ ఇరుగుపరుగు వారితో కూడా మాట్లాడండి ఈ వర్తమానాలు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు మీ ఇరుగు పొరుగు వారికి దూరంగా ఉన్న బిడ్డలకు కూడా తెలియపరచండి ఈ వర్తమానం విలిపించండి అనేక మేళ్లు పొందటానికి వారిని కూడా మరి ఆయత్తపరచమని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె